మోదీ సరికాదు కొనుగోళ్లు ఇవన్నీ ఆపండి, ప్రజాస్వామ్యాన్ని బతికియండి. మళ్ళీ గతంలో ఏ స్టైల్లో అయితే బీజేపీని అటాక్ చేస్తారు ఇవన్నీ మాట్లాడుతూనే ఫుటేజ్ అది బయట పెట్టారు కదా, చాలా లాంగ్ ఫుటేజ్, పెద్ద ఫుటేజ్ బయట పెట్టారు. ఇదంతా పోలింగ్కి ముందు ఎలక్షన్కి ముందు బయట పెట్టలేదు ఎందుకని అంటే మునుగోడలు ఏమైనా తేడా కొడితే ఇవి చూపించినా జనం నమ్మలేదు అనే ఎఫెక్ట్ పడుతుందని ఆలోచించారా? వైస్ వర్సా మునుగోడు కోసం లాభం కావడానికే ఇది చేసిందో అనే ఛాన్స్ కూడా ఉన్నది కదా. అదే జరిగింది కూడా, చాలా మంది చర్చలు కూడా ఆ మునుగోడు సమయంలోనే ఇది జరిగింది, మునుగోడు సమయంలోనే ఇది తీసిండ్రు అని. ఒక పెద్ద నేషనల్ ఇష్యూని, జాతీయ స్థాయిలో దుమారం లేపే ఇష్యూని కేవలం ఒక బై ఎలక్షన్ కే పరిమితం అయ్యే అవకాశం ఉండే కదా చంద్రిక గారు. చంద్రిక గారు ముందు నేను అంటే కాంగ్రెస్ వారు వేసిన ఆరోపణల మీద నాకు ఇచ్చే మీరు 3-4 నిమిషాల్లో నేను ఏ ఒక్క నిమిషం వేస్ట్ చేసినా నాకు అన్ఫార్చునేట్లీ బీజేపీ సేవ్ అవుతుంది ఇందులోకి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు 2014 అని చాలా చాకచక్యంగా చెప్పిండ్రు. దానికంటే ముందు కూడా నేను చెప్పొచ్చు రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ తీసుకోవాలని ప్రయత్నం చేసిండ్రు, సక్సీడ్ కూడా అయ్యారు. 2014లో వారు చెప్తే కాంగ్రెస్ వారు చెప్తే నొచ్చుకుంటారు, కానీ ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నవారు డైరెక్ట్ గా నేరుగా ఒక డబ్బులతో సంచితో ఎమ్మెల్యేని కొనుగోలు చేయడము దేశం మొత్తం చూసింది, ఆ కేసు కూడా నడుస్తున్నది. సో నేను ఈ అంశం అండ్ ఇన్ఫాక్ట్ టిల్ టుడే మొన్న జోడో యాత్రకు రాహుల్ గాంధీ గారు వచ్చారు, ఖైరతాబాద్ లో కూర్చున్నారు అనుకుంటా ఇఫ్ ఐఎమ్ రైట్, ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ దగ్గర. అక్కడ కార్పొరేటర్ గారు టీఆర్ఎస్ నుంచి గెలిచారు కానీ కాంగ్రెస్ లోకి రీసెంట్ గా తీసుకున్నారు. అంటే నేను ఫిరాయింపుల గురించి మాట్లాడితే ఇంత మినిస్క్యూల్ గా ఉంటది, ఎందుకంటే ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే 8 ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం థ్రెట్ లో ఉంది అని ఎందుకు అంటున్నామంటే చంద్రిక గారు, ద మోస్ట్ సుప్రీం లీడర్ మన ప్రధానమంత్రి గారు నేరుగా నాకు 40 ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటారు. వాళ్ళు చేసి చూపెట్టారు కూడా ఇవాళ వచ్చే పేర్లు ఏదైతే ఉన్నాయో. ఎందుకు అంటే నిన్న ఈ ముగ్గురు అక్యూజ్డ్ వాళ్ళ టెలిఫోన్ రికార్డ్ ఒకటి వచ్చింది, ఎమ్మెల్యేస్ నేరుగా అక్కడ కూర్చొని విజువల్, మనకు విజువల్ కూడా వచ్చింది, తుషార్ వేలపల్లి అనే ఒక వ్యక్తితోని మాట్లాడారు. హూ ఇస్ ఈ? రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి. ఆయన ఏమంటున్నాడు ఎమ్మెల్యేలతోని, 1 డే ఆర్ 2 డేస్ లో, టుమారో ఆర్ డే ఆఫ్టర్ లోపు నేను బిఎల్ సంతోష్ అపాయింట్మెంట్ తీసుకుంటా, మిమ్మల్ని కల్పిస్తా అని చెప్తున్నారు నేరుగా. ఎవరు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మొత్తం దేశ ఆర్గనైజేషన్ సెక్రటరీ. రైట్ నౌ మీరు నిన్నటి మొన్నటి న్యూస్ చూసినా మేఘాలయలో ఎన్పీపీ ఎమ్మెల్యేస్ ని తీసుకొని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఎన్పీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్న దాంట్లో కూడా వస్తున్న పేరు బిఎల్ సంతోష్. జేడీయు ఆర్జేడీతో జత కలిపిన తర్వాత దాద్రా అండ్ నగర్ హవేలీ యూనియన్ టెరిటరీలో మొత్తం జేడీయూని క్లోజ్ చేసి జేపీ నడ్డా గారి దగ్గర తీసుకొని వచ్చి ఆ గ్రూప్ ఫోటోలో ఉన్న వ్యక్తి సేమ్ బిఎల్ సంతోష్. గతంలో కర్ణాటకలో ప్రభుత్వం బీజేపీ నుంచి ఆన్సర్ తీసుకుంటాను, కానీ మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా అని ఇందాక ప్యానెల్ లో అందరు మాట్లాడుతున్నారు. మీరు ఎలా మంత్రి పదవులు ఆశ చూపించి ఎలా జాయిన్ చేసుకున్నారు, లేకపోతే మీరు ఎలా తెరలేపారు, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తున్నారు ప్యానెల్. చంద్రిక గారు ఆశ చూపించి కాదు, మన స్వీకారమే చేయించు ప్లీజ్. నేను ఏంటంటే కృష్ణ గారు మళ్ళీ చెప్పండి ఒక్క నిమిషం. కృష్ణ గారు ఏంటంటే ఆశ చూపించడం కాదమ్మా, ఆశ నేరుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే పాత పార్టీకి రాజీనామా చేయకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనసాగిండు లాస్ట్ కేబినెట్ లో. కృష్ణ గారు చంద్రిక గారు నన్ను ప్రశ్నించి అంతా కాదు, కాంగ్రెస్ వారు అన్నారు కదా నన్ను ప్రశ్నించి, ఆరుగురు బిఎస్పీ ఎమ్మెల్యేస్ రాజస్థాన్ అశోక్ గెహ్లోట్ గారి ఇవాళటి ప్రభుత్వంలో మర్జ్ అయిందా లేదా నాకు చెప్పండి. నేను అన్నది అదే కదా, మా మీద అన్ని రాజకీయ అస్త్రాలు చేయాలంట, మేము కాన్స్టిట్యూషనల్ గా మర్జ్ చేసినాం కదా. ఎలాగైతే రాజస్థాన్ లో బిఎస్పీని, జాతీయ పార్టీ అయిన బిఎస్పీని కాంగ్రెస్ లో మర్జి చేసుకున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ప్రశ్నిస్తుందా అండి? మేము కాన్స్టిట్యూషనల్లీ చేసినాం. ఎక్కడన్నా ఇట్లాంటి ఫుటేజ్లు, ఈ పైసలు ప్రభుత్వాన్ని కూల్చేస్తాము అని అన్నామా? ఇవాళ దయచేసి మనము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 8 ప్రభుత్వాల తర్వాత కూడా డైరెక్ట్ ఎక్కడనో సంబంధం లేని మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే ఫ్యాక్షన్ ని తెచ్చిన తర్వాత, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం అని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు జాతీయ కార్యవర్గ సభలకు వచ్చినప్పుడు ఇక్కడ అనలేదా? ఇవాళ మునుగోడు అని వీళ్ళు లింకు చేస్తున్నారు కదా, అసలు మునుగోడు ఎలక్షన్ కంటే ఇంత దారుణమైన ఎలక్షన్ లేదండి నిజంగా కూడా. ఎందుకు చెప్తాను, ఈ 18,000 కోట్ల కాంట్రాక్ట్ డబ్బులు ఓడిపోతే ఇలాంటి కుట్రలు అని చెప్పుకోవడానికి ఈ వీడియో వదిలేరు అన్న ఒక విమర్శ కూడా ఉంది కదా చంద్రిక గారు.
ఈ వీడియో ఒట్టి మనం నలుగురం కూర్చొని చర్చకు అయ్యేది కాదు, మొత్తం జుడిషియరీకి పంపించినాం, వందల ఛానల్స్ దేశవ్యాప్తంగా పంపించినాం. డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తా ఉంటారు కదా. మీరు నాకు ఇప్పుడు రెండు ప్రశ్నలు ఇచ్చినట్టు రేపు కేసీఆర్ గారు ప్రభుత్వానికి వందల ప్రశ్నలు నేను పోయి జాతీయ ఛానళ్లలో కూర్చొని సమాధానం చెప్పుకోవాలి. అంటే డి యూ థింక్ ఫర్ వన్ బై ఎలక్షన్, ఫర్ వన్ మునుగోడ్ మేము ఇంత పెద్ద ఒక యుద్ధాన్ని మోదీ గారి మీద చేస్తారా? కేసీఆర్ గారు ఏమన్నారు? నా ప్రాణం పోయినా అన్నారు. మోదీ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నిన్న వచ్చి భయపడి భయపడి అని అన్నారు కదా. అంటే భయపెడుతున్నారు కదా వారు. కేసీఆర్ గారు భయపడకుండా ఇవాళ పోరాటం చేస్తున్నాం కదా. ఎస్, అరే వారు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినరండి, హీ కెన్ బీ ఇన్ అ కంఫర్టబుల్ పొజిషన్. రెండోసారి ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఎందుకు పోరాటం చేస్తున్నాం ఆలోచించండి. దయచేసి యువతరం ఆలోచించాలి. ఒక్క పాయింట్ ప్లీజ్, అన్ఇంటరప్టెడ్ గా నేను 30 సెకండ్స్. మునుగోడు గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఈ 18,000 crore అన్ని ప్రాక్టీసెస్ పక్కన పెడదాం. నిన్న అభ్యర్థి అండి, నిన్న అభ్యర్థి, ఆయనకు అక్కడ ఓటే లేదు. తెలకపల్లి రవి గారు ఇది అబ్జర్వ్ చేయాలి దయచేసి. ఆయనకు అక్కడ ఓటే లేదు, నక్రేకల్లో ఓటు ఉన్నది, కానీ బాహాటంగా ఇన్ డే లైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇండియాను ఫూల్ చేయడానికి, రాష్ట్ర ప్రజలను ఫూల్ చేయడానికి ఈవీఎం ముందు ఓటేసినట్టు యాక్టింగ్ చేయడం ఏందండి? అందరు ఓటేసిండు, ఓటేసి ఇక దీనికంటే పెద్ద ఫ్రాడ్ ఏదన్నా ఉందా చంద్రిక గారు? ఆయనకు ఓటే లేదు, ఎందుకంటే ఓట్ అనేది ప్రజాస్వామ్య హక్కు. ఎక్కడికైనా ఉంది, ఒక ఓటు ఉంది ఆయనకి, ఓటేసుకునే అవకాశం ఉంది. ఓటు లేని దగ్గర ఓటేయడం ఎట్లా పాసిబుల్ అండి? నాకు ఇది విచిత్రం. అంటే దొంగ ఓటా? ఒక అభ్యర్థి దొంగ ఓటు వేసుకోవడమా? ఆయనకు ఓటు వేరే నియోజకవర్గంలో ఉంటే ఇక్కడ ఓటు వేసినట్టు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తారు చెప్పండి? ఈవీఎం దగ్గర వేసినట్టు